జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ పివి నరసింహరావు దేశాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త కష్టకాలంలో ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ను ముప్పతిప్పులు పట్టిస్తుంటే ఒక్కడే ఎదుర్కొన్న నేత దివాల తీసే దశలో ఉన్న దేశాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించిన వ్యక్తి పివి అటువంటి నేతకు కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి భారతరత్న పురస్కారాలను ప్రకటించింది మాజీ ప్రధానులు పివి నరసింహారావు చరణ్ సింగ్తో పాటు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు ఈ దేశానికి అపారమైన ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు దేశ ఆర్థిక అభివృద్ధికి పీవీ బలమైన పునాదులు వేశారని కొనియాడారు పీవీ హయంలో ప్రపంచ మార్కెట్ను భారత్ ఆకర్షించిందని ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైందన్నారు అంతేకాదు విదేశాంగ విధానం విద్యారంగంలో ఆయన అందించిన సహకారం దేశాన్ని సాంస్కృతికంగా మేధోపరంగా సుసంపన్నం చేసిందని ప్రధాని మోదీ కొనియాడారు పాములపర్తి వెంకట నరసింహారావు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన వరంగల్ జిల్లా నర్సింపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు ఉస్మానియా యూనివర్సిటీ బాంబే నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడారు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఏడు డెబ్బై ఏడు మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు ఆ సమయంలో పలు మంత్రి పదవులు చేపట్టారు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లోనూ పీవీ పనిచేశారు కేంద్రంలో హోం రక్షణ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్న పీవీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఆ నిర్ణయం విరమించుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు భారత ప్రధానిగా ఉన్న ఆయన ఆ పదవి చేపట్టిన తొలి దక్షిణాది ఏకైక తెలుగు వ్యక్తిగా ఘనత సాధించారు నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఈయనే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నంద్యాల లోక్సభ స్థానం నుంచి ఏకంగా ఐదు లక్షల మెజార్టీతో విజయాన్ని సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించారు ప్రధానిగా తన హయంలో పీవీ అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ఈ సంస్కరణలే గట్టెక్కించాయి విమానాలలో బంగారాన్ని తరలించి అప్పులు తీసుకునే పరిస్థితిలో ఉండగా పీవీ తెచ్చిన సంస్కరణలతోనే దేశాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించారు ఆయనకు సంగీతం సినిమా నాటకాలంటే అమితాశక్తి భారతీయ ఫిలాసఫీ సంస్కృతి రచనా వ్యాసంగం రాజకీయ వ్యాఖ్యానం భాషలు నేర్చుకోవడం తెలుగు హిందీలో కవితలు రాయడం సాహిత్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు తెలుగులో సుప్రసిద్ధ నవల వేయి పడగలను ఆయన సహస్రఫండ్ పేరుతో హిందీలోకి అనువదించారు పీవీ పద్నాలుగు భాషలను అనర్గళంగా మాట్లాడేవారు ఆయనకు ముగ్గురు కుమారులు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు ఇంతటి టీవీ గల పీవీని నాటి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానానికి గురిచేసిన సందర్భాలున్నాయి ఆయన పరమదించాక కార్యకర్తలు కడసారి చూడటానికి పార్టీ కార్యాలయంలో ఉంచాలన్న నిర్ణయాన్ని సోనియా గాంధీ తిరస్కరించారు నాడు ఆమె అనుచరులు చెప్పినప్పటికీ ఆమె వినలేదు కాంగ్రెస్ కార్యాలయ గేట్లను మూసే ఉంచారు దీంతో చేసేదేమి లేక పీవీ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు మరణించిన వారు ఎంతటి పగవాడైనా గౌరవించుకునే సాంప్రదాయం భారత్లో ఉంది అటువంటిది సోనియా గాంధీ తన అహంకారంతో పీవీని అవమానించారు భారతరత్న అవార్డుకు పూర్తి అర్హత ఉన్న పివికి హస్తం పార్టీ ఎన్నడూ ఇవ్వలేదు కానీ బీజేపీ ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించి భారతరత్న ప్రకటించి గౌరవించింది దీంతో ఈ అవార్డు పొందిన తొలి తెలుగువాడిగా పివి నిలిచారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు